Nandyal Chilalo Vinayaka Chaviti Utsavalanu Shantiyuta Vatavaranamlo Jarupukunenduku Andari Sahakaram Teesukoni Vijayavantanga Nirvahinchukunenduku Pakadbandi Charyalu Teesukovalani Jilla Collector Dr. Manajir Jilani Samun Sambandhita Adhikarulni Adeshincharu Collector Retlo Ganesh Utsavalapai Jilla SP Raghuveer Reddy Tho Kalasi Pradhama Samiksha Samavesayanni Nirvahincharu Ee Sandarbhanga Jilla Collector Dr. Manajir Jilani Samun Matladutu Ee Nela 31va Tedi Ganesh Chaturthi Sandarbhanga Vinayaka Chaviti Utsavalanu Jillalo Prashanta Vatavaranamlo Nirvahinchukunenduku Prajalandaru Sahakarinchalani Koraru Ganesh Utsavalu Sajavuga Nirvahinchukunenduku Pradhama Samavesayanni Nirvahinchamani Utsava Committee Sabhyulato Dvitiya Samavesanni Twaralo Nirvahinchi Sabhyula Suchana Meraku Jilla Yantrangam Anni Sakala Samanvayamto Pakadbandi Erpatlu Chesenduku Samsiddhulu Kavalani Collector Sambandhita Adhikarulni Adeshincharu Vachina 4va Tedi Ganesh Nimajjanamlo Elanti Avanchaniya Sanghatanalu జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని సూచించారు. ఇక చిన్న చెరువు వద్ద గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు వీలుగా అవసరమైన క్రేన్లను సిద్ధం చేసుకోవాలని రవాణా శాఖ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జన మార్గంలో కరెంటు తీగలు కేబుల్ వైర్లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడంతో పాటు ముఖ్య కూడలి ప్రాంతాల్లో తాగునీటి వసతి ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ నుండి చిన్న చెరువు వరకు రోడ్ల మరమ్మతులు భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి అధికారుల్ని ఆదేశించారు. ఇక చిన్న చెరువులో 10 మంది గజ ఈతగాళ్లతో పాటు అవసరమైన పుట్టీలు బోట్లు ఏర్పాటు చేసుకోవాలని మత్స్యశాఖ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా నూతనంగా ఏర్పడిన తర్వాత జరగబోవు మొట్టమొదటి గణేష్ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇది మెయిన్ ప్రాబ్లం మనకు ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము వినాయక చవితి ఈ నెల మనకు 31వ తేదీ వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాము. మరి వినాయక చవితి పండుగ 31వ తారీఖు నుంచి మరి మనకు ఆనవాయితీ ప్రకారంగా నంద్యాలలో 5 రోజులు ఇక్కడ గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకొని మరి 3 రోజుల్లో 5 రోజుల్లో మరి నిమజ్జనం చేసేటువంటి ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతుందని చెప్పి మరి గతంలో చెప్పారు. మరి గత 3వ రోజు 315 విగ్రహాలు మరి 5వ రోజు 241 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు మనకు రికార్డులు తెలుపుతున్నాయి. మరి మరి ఈ సంవత్సరం మరి ఏ విధంగా ఉంటుందో కానీ మరి అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తుందిగా అధికారులకు మనం తెలియజేస్తూ తర్వాత పోతే ఆ టైమింగ్స్ కూడా మళ్ళీ రికార్డ్ చేసామంటే 0 ల్యాంప్ మాత్రము 6 to 10 మెయింటైన్ చేయండి. తర్వాత మెయిన్ ల్యాంప్స్ ఏమైతే స్విచ్ ఆఫ్ చేస్తే మనకు ట్రాన్స్ఫర్ దగ్గర సెక్షన్ పోకుండా పబ్లిక్ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఉంటుందని చెప్పి రికార్డ్ చేస్తున్నాం సార్. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే